చినుకు పడితే చాలు చిత్తడి చిత్తడిగా మారుతున్నాయి పల్లెలు గ్రామాలు. దీనికి తోడు అపరిశుభ్రత, కలుషితమైన ఆహార పదార్థాలతో విషజ్వరాలు రెచ్చిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత నెలలో 500 మంది, ఈ నెలలో 107 మంది డెంగ్యూ బారిన పడ్డారు. పలువురు మరణించారు. దీనికి సంబంధించి మరింత వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కురుస్తున్నటువంటి వర్షాలు, అపరిశుభ్రమైనటువంటి వాతావరణంతో దోమలు విజృంభిస్తున్నాయి. దీని బారిన పడి డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్లతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. ఆసుపత్రిలో మనం చూడొచ్చు ఎలా చేస్తున్నారు, కొన్ని టెస్టులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్గా, చికెన్ గున్యా వ్యాప్తించేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాటిగా నిర్ధారణ అవుతుంది. ఇప్పటివరకు కొంతమంది మృతి చెందినటువంటి ఘటనలు కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఈటెల రాజేంద్రర్, అలాగే డిఎంహెచ్ఓ తదితర వైద్య అధికారులతో ఒక రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే వైరల్ డిసీస్ని కంట్రోల్ చేయడానికి అవసరమైతే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. ఈ క్రమంలో మనతో మాట్లాడడానికి ల్యాబ్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఎట్లా జరుగుతున్నది? ఇంతవరకు ఎన్ని మనకు పాజిటివ్, ఈ నెలలో పాజిటివ్ కేసులు నమోదైనాయి? నియర్లీ ఈ మంత్లో ఈరోజు వరకు మనకు 100 కేసెస్ పాజిటివ్ జరగడం జరిగింది. 750 వరకు టెస్ట్, లక్షణాలు ఉన్న వాళ్ళకి టెస్ట్ చేయడం జరిగింది. ఆ 750లో మనకు 100 వరకు ఎక్కువ కూడా పెద్దపల్లి జిల్లా నుండి, ఆదిలాబాద్ జిల్లా నుండి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి మనకు ఎక్కువ కేసెస్ వస్తున్నాయి. మనకు కిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ వైరల్ పూణే నుండి మనకు రెగ్యులర్గా కిట్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. చికెన్ గున్యా లక్షణాలు మాత్రం ఎక్కువనే ఉన్నా కానీ వాటి నిర్ధారణ మాత్రం చేస్తే తక్కువనే తెలుస్తుంది. మనకు దగ్గర 20-30 వరకు చికెన్ గున్యా పాజిటివ్లు కూడా ఈ 2 నెలల్లో మనకు రావడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి ఒకరు విష జ్వరంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సీజన్ చేంజ్ కావడము దీనికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్లో అందరూ కూడా దాదాపు డెంగ్యూ పాజిటివ్గా నిర్ధారణ అయినటువంటి పేషెంట్స్ ఉన్నారు. ఇప్పటివరకే 25 రోజుల్లోనే దాదాపు 107 మందికి డెంగ్యూ పాజిటివ్గా ప్రభుత్వ ఆసుపత్రిలోనే నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి పేషెంట్స్ సంబంధించినటువంటి బంధువులు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏమైంది? అసలు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఏం జరుగుతుంది ట్రీట్మెంట్? మేము సిరిసిల్ల నుండి వచ్చినాం. మా అమ్మకు వారం రోజుల నుండి జ్వరము, ఏ ప్లేట్స్ తక్కువైనాయి, ఏ రక్త కణాలు. ఇక్కడికి వచ్చి 4 రోజులు అవుతుంది. సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఇక్కడికి రాసిచ్చిండ్రు కరీంనగర్కు. 4 రోజులు అవుతుంది, జ్వరంతోనే బాధపడుతుంది. చాలామందికి వస్తున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇదే బ్లడ్ ఎక్కిస్తుండ్రు బాగా మందికి. మా అమ్మకు కూడా కావాలన్నారు, ఒకరు ఇచ్చిపోయినరు, ఇంకా 2-3 కావాలంటున్నారు. ఇక వాళ్ళు వచ్చిండ్రు 2 ఎక్కియడానికి. మేల్ ఫిమేల్ ఏ వార్డు చూసినా కానీ రోగులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని వివరాలు మనం పేషెంట్తో ఉన్నటువంటి వారి బంధువుని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉన్నది, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏమైతుంది? పెద్దపల్లి జిల్లా గోదావరి నుంచి వచ్చామండి. మేము డెంగ్యూ ప్యాసిడ్ ఉన్నాయి, మలేరియా ఉన్నది. నాకు మంచిగా వస్తున్నారు హాస్పిటల్. ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి? మేము వచ్చి 2 డేస్ అవుతుంది. చాలామంది వచ్చిందండి. విపరీత జ్వరము, అక్కడే గోదావరి పోయినా పడతలేరు అంటే పెద్ద కట్మేర రాసిందండి. దాని గురించి ఇక్కడికి వచ్చాం. సో ఇప్పుడు మనకు సీజన్ స్టార్ట్ అయింది వర్షాకాలము. వర్షాల వల్ల మనం ఏంటంటే దోమ బ్రీడింగ్ ప్లేసెస్ అనేది ఎక్కువ అవుతుంది. మన ఇంటి పరిసరాల పరిశుభ్రత ప్లస్ శానిటేషన్ వైజ్ సరిగా లేకుంటే దోమల బ్రీడింగ్ ప్లేసెస్ ఎక్కువ అవుతాయి. తర్వాత దోమ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. లార్వా ఇదేంటంటే మనకు నీరు నిల్వ ఉన్న చోట ఈ లార్వా దోమగా మారి దాంతో మనకి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు వచ్చేసి ఈ పారిశుద్ధ్యం కొంచెం మనకి పూర్గా ఉండడం వల్ల మనకు విషజ్వరాలు కూడా రిపోర్ట్ అవుతున్నాయి. కాకపోతే మన జిల్లాలో ఇప్పటివరకు ఏంటంటే మనం దీని ప్రకారంగా కూడా దీనికి సిద్ధంగా మనము ముందుగానే సీజన్కి ముందుగానే ప్రిపేర్నెస్ చేసుకున్నాము. దానికోసమని మనము ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఫామ్ చేసేసి
అండ్ మనము పిహెచ్సిలో కూడా రెస్పాన్స్ పర్సన్స్ని పెట్టాము. అంటే ఎక్కడైతే జ్వరాలు ఇది వస్తుందనగానే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యే విధంగా టీమ్స్ని కూడా ఏర్పాటు చేసి జిల్లాలో కూడా జిల్లా మలేరియా అధికారి ఆధ్వర్యంలో కూడా టీమ్స్ని ఏర్పాటు చేశాము. అలాగే మనకి ఇప్పుడు వస్తున్న జ్వరాల దిశగా కూడా వైద్య సిబ్బందిని అందరినీ కూడా అప్రమత్తం చేశాము. ఆల్రెడీ ఎక్కడైతే ఒక ఫీవర్ కానీ ఏదైనా ఉందని రిపోర్ట్ కాగానే దే ఆర్ గోయింగ్ టు దట్ ప్లేస్ అండ్ డూయింగ్ హౌస్ టు హౌస్ సర్వే. ఎక్కడైతే మనకు అంటే దాని ఎక్కడి నుంచి వస్తుంది రూట్ కాజ్ అనే దాన్ని నివారించే దిశగా కూడా చర్యలు తీసుకుంటూ ఆ ఫీవర్స్ వచ్చిన వారికి తగిన విధంగా చికిత్స కూడా అందజేస్తున్నాం. ప్రతి పల్లెలో ప్రతి ఇంటిలో కూడా ఈ డెంగ్యూ లక్షణాలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే విష జ్వరాలతో విలవిలాడుతున్నటువంటి వాళ్ళు కొంత కనీస జాగ్రత్తలు తీసుకుని వారిని వారు కాపాడుకోవాలి, వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో తగిన జాగ్రత్తలతో రోగి స్వస్థత అయ్యేటువంటి అవకాశం ఉందని భరోసా ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకి ఫీవర్ వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే సుమారుగా జిల్లాలో 56 గ్రామాల వరకు కూడా జ్వరపీడుతున్నారని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి సమాచారం అయితే ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ఎక్కువగా వస్తున్నటువంటి జ్వరాల్లో ఏదైతే డెంగ్యూ అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉందో అది ఎంతవరకు డెంగ్యూ కాదా వాస్తవాలు అని చెప్తుంది. దాంతోపాటు ఇంకెక్కువగా ఏదైతే ఫీవర్స్ వస్తున్నాయో ఈ ఫీవర్స్ వచ్చిన దాంట్లోనే జ్వరం వచ్చినటువంటి వ్యక్తికి ప్లేట్లెట్స్ డౌన్ అవుతుందని చెప్పేసి ఎక్కువగా వైద్యులు చేస్తున్నటువంటి ప్రచారమో లేక ఇంకేదైనా స్థానిక వాస్తవాలు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నంలో అయితే జిల్లాలో ఉండేటటువంటి ఇప్పటివరకు జ్వరపీడితుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోపాటు డిఎండిహెచ్ఓ గారు ఉన్నారు, ఆయనతో ఆడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జిల్లాలో ఇప్పటికే జ్వరపీడితులు ఎక్కువగా ఉన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జ్వరాల తాలూకు విషయాలు ఉంది, ఏ గ్రామాలు ఎట్టి పరిస్థితిలో ఉన్నాయి? అవునండి, ఇప్పుడు ఇది ఎపిడమిక్ సీజన్ అండి. ఈ ఎపిడమిక్ సీజన్లో ఏంటంటే జూలై నుంచి జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా మనకి ఎక్కువగా జ్వరాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే డయేరియా కేసెస్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎపిడమిక్ సీజన్ అంటాం. సో ఈ సీజన్లో మనకి శ్రీకాకుళం జిల్లాలో ఒక 56 గ్రామాలు ఎక్కువగా ఈ ఫీవర్స్తో ఎఫెక్ట్ అయ్యాయి. అలాగే కొంచెం ఫీవర్స్ ఉన్నవి ఇంకొక 15-20 గ్రామాల వరకు మనకు ఉంటాయి. అయితే ఈ 56 గ్రామాల్లో కూడా మనము మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఈ ఫీవర్స్ కంట్రోల్ చేయడానికి అవసరమైన అన్ని మెజర్స్ మనం తీసుకున్నాం. మనకి ఏవైతే మందులు అవసరం ఉన్నాయో మెడిసిన్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. జిల్లాలో వాస్తవంగా ఇప్పుడు వచ్చిన కేసులన్నీ కూడా డెంగ్యూ ఉందని వాస్తవం అనుకుంటారా, లేదంటే డాక్టర్లు కేవలం ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయని చెప్పేసి ఒక డబ్బులు దండుకోవడానికి ఒక ప్రచారం జరుగుతుంది, దీన్ని మీరు అంటే 90% వరకు వైరల్ ఫీవర్సేనండి. మనకు వచ్చిన 49 కేసెసే పాజిటివ్ కేసెస్ అండి మనకి. అయితే వైరల్ ఫీవర్లో కూడా ప్లేట్లెట్స్ తగ్గడానికి అవకాశం ఉంది. నాట్ ఓన్లీ ఫీవర్స్, ఏ ఇన్ఫెక్షన్లోనైనా ప్లేట్లెట్స్ తగ్గడానికి అవకాశం ఉంది. పలాస చూసుకుంటే కైజోలో కానీ లొద్దబాద్రి కానీ ఇటువంటి గ్రామాలకి కనీసం స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు ఎవరు కూడా రావట్లేదు. మొత్తం గ్రామం మంచం పెట్టినా కూడా స్థానిక వైద్యులు ఎవరు అందుబాటులేరని ఒక వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. లేదండి, తప్పకుండా ఎక్కడైతే ఫీవర్ వచ్చిందో ఆ ఫీవర్స్లో 3 కన్నా ఎక్కువ ఫీవర్స్ ఉంటే ఆ గ్రామాల్లో మెడికల్ ఆఫీసర్ని పంపించి మెడికల్ క్యాంప్ పెడదని జరుగుతుంది. సీజనల్గా రావడం ఒకటి అయితే స్థానికంగా ఉన్నటువంటి వాతావరణం పారిశుద్ధ్య లోపం కానీ లేదంటే గ్రామాల్లో పంచాయతీ సంబంధించి తీసుకున్నటువంటి చర్యల లోపం కానీ ఏమనుకోవచ్చు? అవును, అది మాత్రం ఉందండి. ఇప్పుడు మనకి ఇదంతా దోమల వలన వ్యాప్తి చెందుతుంది. వైరస్ అయినా సరే ఈ వైరస్ అంతా కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా దోమల వలన వ్యాప్తి చెందడం మనం అందరం చూస్తున్నాం. ఒకవేళ మలేరియా అయినా కూడా ఎనఫిలిస్ దోమ వలన వస్తుంది. దోమల నియంత్రణ సంబంధించి ఫాగ్ యంత్రాలు కానివ్వండి, లోకల్గా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, అంటే వాళ్ళకి ఇటువంటి చేయకూడదని అవేర్నెస్ కానీ అటువంటి క్యాంప్స్ తప్పకుండా అండి. మేము ఇవి కూడా అక్కడ యూత్ క్లబ్స్ వాళ్ళందరినీ కూడా కలిసి అవేర్నెస్ కూడా చేస్తున్నాం. మేము ఒక ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళందరినీ కూడా ర్యాలీలు కూడా చేయడం జరుగుతుంది మా డిస్ట్రిక్ట్ మలేరియా వింగ్తోని. తగ్గుముఖం పట్టే అంటారా, లేదంటే ఈ సీజన్ ఇంకెన్ని రోజులు ఉండే అవకాశాలు ఉండాలి? అంటే మనకి సెప్టెంబర్30 వరకు అంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా మనకి ఇది కొంచెం ఎపిడమిక్ సీజన్ ఉంటుందండి. అయితే మనం ఎక్కడైతే ఫీవర్స్ ఉన్నాయో ఇమీడియట్గా మనం అలర్ట్ అవుతున్నాం. అది పూర్తిగా ఏదైతే జిల్లాలో జ్వరాలు అయితే ఈ సీజన్లో వస్తున్న పరిస్థితి అయితే వాస్తవమని చెప్పినప్పుడు కూడా సుమారు జిల్లాలో 56 గ్రామాల వరకు కూడా జ్వరపీడితులు ఉన్నారని చెప్పి చెప్తున్నప్పుడు కూడా అయితే ఏదైతే ఒక్కరోజు వచ్చినటువంటి జ్వరం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి పారిశుద్ధ్య లోపం కారణంగానే ఎక్కువగా వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గ్రామాల్లో వెళ్ళి వాళ్ళకి అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తూ ఏదైతే డాక్టర్లు ప్లేట్లెట్స్ పడిపోతాయని చెప్పి చెప్తున్న పరిస్థితి వైద్యులు కానివ్వండి, డెంగ్యూ అని లేనటువంటి వాటిని చెప్పినటువంటి వైద్యులపై కూడా చర్యలు కఠినంగా తీసుకుంటామని చెప్పేసి డిమాండ్ వచ్చి చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ సీజన్లో కొంత ఫీవర్స్ ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. For more updates, please subscribe 99 TV Telugu.